నమస్కారం. సూర్యాపేట ఖమ్మం డిసిఈబి అంతర్జాల బోధనా కార్యక్రమానికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి ఉన్నతాధికారులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. నా పేరు పి భాస్కర్రావు, జెడ్పిఎస్ఎస్ గొల్లపూడి, ఎల్పి తెలుగుగా చేస్తున్నాను. విద్యార్థులంతా మీ పాఠ్యపుస్తకంలోనే 45వ పేజీలో శతకమధరమ పాఠ్యాంశం తెరిచి చూడగలరు. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం శతకమధరమ. శత అంటే 100, శతకము అంటే 100 పద్యాలు గల రచన, మధురము అంటే తీయనైనది అని అర్థం. కానీ మధుర ఫలాలు, మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులు, వివిధ సందర్భాల్లో మధురం అనే పదప్రయోగం చేస్తుంటాం. ఇక్కడ మధురానుభూతిని కలిగించే పద్యాలు కాబట్టి శతక మధురం అన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు చదవండి, ఆలోచించండి, అంశానికి పరిశీలించండి ఒకసారి. ఇక్కడ బద్దెన గారు రచించినటువంటి సుమతి శతక పద్యం ఇవ్వటం జరిగింది. ఈ పద్యానికి మకుటం సుమతి. సుమతి అంటే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి అని అర్థం, మంచి బుద్ధి కలిగిన వాడు అని అర్థం. సుమతి శతక పద్యాలు మీకు 3-4 తరగతుల నుంచే పరిచయం అవుతూ ఉంటాయి. వినదగుని ఎవరు చెప్పినా అని, సిరిత వచ్చిన వచ్చును, సలిలితముగా నారికేళ అని ఈ పద్యాలు మీకు పరిచయం అయ్యే ఉంటాయి. పద్యాన్ని ఒకసారి గమనించండి. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీముల చేత జిక్కి సావది సుమతి. ఇదే ఒక పద్యాన్ని మరి ఒకసారి పదవిభజన చేసుకుంటూ చదువుతాను, ఒకసారి గమనించండి. బలవంతుడ నాకు ఏమని పలువురతో నిగ్రహించి పలుకుటము ఏలా, బలవంతము అయిన సర్పము చలిచీమల చేతంచిక్కి సావది సుమతి. ఇలాగా పద్యాన్ని మనం అర్థవంతంగా పదవిభజన చేసి చదువుకుంటే మనకి పద్యంలో ఆ సంధి పదాలు, ఆ కలిసి ఉన్న పదాలు మనకు ఒకసారి అర్థం కావు, ఆ పద్యం భావం మనకి త్వరగా స్ఫురించే అవకాశం ఉంటుంది. కాబట్టి పద్యాన్ని మనం అర్థ విభజన చేస్తూ చదువుకోవాలి. ఈ పద్యభావం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. బలవంతుడు నాకు ఏమని పలువురుతో నిగ్రహించి, నాకు బలం ఉంది కదా అని అహంకారంతో పలువురుతోటి గొడవలు దిగినట్టయితే ఆ అతను భంగపడక తప్పదు. ఏ విధంగా అంటే, బలవంతమైనటువంటి సర్పము అల్పజీవులు బలహీనులటువంటి చీమల చేత జిక్కి ఏ విధంగా అయితే ప్రాణాలు కోల్పోతుందో ఈ అదే విధంగా బలవంతుడు కూడా తన అహంకారానికి, అహంకారం ఎక్కువ ఉంటే ఈ విధంగా అల్పజీవుల చేతులు బలైపోతాడని భావం. ఈ పద్యాన్ని మీరు కూడా మీ యొక్క గాత్రధర్మానికి అనుకూలంగా రాగయుక్తంగా పాడటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ పద్యం ఎంతవరకు అవగాహన వచ్చిందో కొన్ని ప్రశ్నల ద్వారా మనం తెలుసుకుందాం. మొదటి ప్రశ్న గమనించండి. బలవంతుడైన అహంకారం ఎందుకు ఉండకూడదు? అహంకారం అంటే గర్వం, నేనే బలవంతుడను, నేనే గొప్పవాడిని, నన్ను మించిన వాడు లేడు అనే గర్వం మనిషికి ఉండకూడదు. అట్లాంటి గర్వం మనం చెప్పుకున్న పద్యంలో ఎవరికి ఉన్నది? పాము. ఇక్కడ అల్పజీవి ఎవరు? చీమ. అంటే బలహీనమైన జీవి చీమ. మనం సమాజంలో చూస్తూ ఉంటాం, సహజంగా చిన్న జీవుల మీద పెద్ద జీవులు దౌర్జన్యం చేస్తూ ఉంటాయి, బలహీనుల మీద బలవంతులు దౌర్జన్యం చేస్తూ ఉంటాం, మనం ఇది చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇట్లా సమాజ పోకడల్ని ప్రతిక్షేపించి మనకు బద్దెన గారు ఈ పద్యంలో వివరించారు. కాబట్టి మనకి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు శతక పద్యాల ద్వారా మనకి కవులు తెలియజేస్తారు. మరి అహంకారం ఉంటే
ఆ అహంకారమే మనిషిని నాశనం చేస్తుందని మనం ఇక్కడ తెలుసుకున్నాము. రెండవ ప్రశ్న చూడండి, చలిచేమ నుండి మీరు ఏమి తెలుసుకున్నారు? చలిచేమలు ఏం చేశాయి? అన్ని ఏకమై ఐకమత్యంతో పట్టుదలతో పావుని మట్టు పెట్టడం జరిగింది. ఎంతటి బలవంతుడైన అల్పజీవులను అనగదొరికితే అవి ఏకమైతే అవి సంఘటితమైతే ఎటువంటి బలవంతులైనా కానీ ఓటమి పాలవక తప్పదు. తర్వాత పైపద్యం ద్వారా తెలిసే నీతి ఏమిటి? పైపద్యం ద్వారా మనకి బలవంతులు బలహీనులపైన బలం ప్రదర్శించకూడదు, అలా బలం ప్రదర్శించితే అవి సంఘటితమైతే భంగపడక తప్పదు. కాబట్టి బలహీనులకు చేయుతనిస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ బలవంతులు వాళ్ళని కలుపుకోపోవాలి కానీ వాళ్ళపైన అహం ప్రదర్శించకూడదు అని మనం తెలుసుకున్నాం. ఇట్లాంటి నీతులు ఉండే పద్యాలు సాధారణంగా ఏ ప్రక్రియలో కనిపిస్తాయి? ప్రక్రియలు అంటే పద్య ప్రక్రియ, కథ, నాటకం ఇలాంటి ప్రక్రియల్లో మనం నీతులు ఉన్నా కానీ అవి పద్య ప్రక్రియలో ఉన్నంత విరివిగా ఉండవు. పద్య ప్రక్రియలో మాత్రమే అల్పాక్షరాలతోటి అనంతమైన అర్థాన్ని ఇచ్చేదే పద్యం. కాబట్టి పద్యం తెలుగువారికి హృద్యమైనది, తెలుగువారికి నోట ప్రాచుర్యం పొందింది పద్యం బాగా. ఈ విధంగా పద్యంలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని తెలుసుకోవాలి. మనకి పరీక్షల్లో అపరిచిత పద్యాలు ఇలా వస్తూ ఉంటాయి. పద్యాన్ని పదవిభజన చేస్తూ చదువుకుంటే మనకు ఆ పద్యం అర్థమవుతూ ఉంది. అప్పుడు ఆ ప్రశ్నలకు మనం సమాధానాలు రాయగలుగుతాం. పాఠం ఉద్దేశం చూడండి ఒకసారి. శతక పద్యాలు నైతిక విలువలని పెంపొందిస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల ద్వారా నైతిక విలువలను పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. మరి ఇప్పుడు మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం కదా, నైతిక విలువల ఆవశ్యకత చాలా ఉన్నది. హింస పెరిగిపోవటం, ప్రేమ వైఫల్యం చెందిందని యాసిడ్ దాడులు చేయటం ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా పెద్దలంటే గౌరవం తగ్గిపోతూ ఉంది పిల్లలకి. ఇవన్నీ కూడా రాను రాను ఇవి సమాజాన్ని పట్టి పీడించేటటువంటి ఒక రుగ్మతగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవరుచుకోవాలి. మనకి చిన్ననాటి అలవాట్లు చిరకాల ముందు అని అన్నట్లు మరి ఒక సామెత ఉన్నది, మొక్కై వంగనది మానయ్య వంగున అని ఒక తెలుగులో ఒక సామెత ఉన్నది. ఇట్లా మనం చిన్నప్పటి నుంచే నైతిక విలువలతోటి సమాజ అభ్యున్నతికి తోడ్పడేటట్టు మనం తయారు కావాలి. మరి ఈ నైతిక విలువలు అంటే ఏంది? దొంగతనం చేయరాదు, సత్యమనే పలకాలి, హింస మంచిది కాదు, ప్రేమ జాలి కరుణ ఇట్లాంటివి సహజ లక్షణాలుగా మనం అలవరుచుకోవాలన్నమాట. ఇట్లాంటి నైతిక విలువలతో కూడినటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఆదర్శ భావాలు గల వ్యక్తిగా సమాజంలో కొనియాడబడతాడు. అతని అడుగుజాడల్లో పలువురు నడవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శతకం అంటే ఏమిటి? శతకం యొక్క లక్షణాలు, శతకాల్లో రకాలు తెలుసుకుందాం. శతకము అంటే సంస్కృత సాహిత్య ప్రభావంతో తెలుగులో ఎలువడినటువంటి ప్రక్రియ శతకం. శతకం అంటే నూరు అని ఉన్నది. సామాన్యంగా శతకాల్లో 108 పద్యాలు ఉంటాయి, 108 నుంచి 116 వరకు పద్యాలు ఉంటాయి. సంఖ్యా నియమం మాత్రం 100. ఈ శతకాలకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. శతకం అంతా ఒకటే మగటం ఉండాలి. మగటం అంటే ఇక్కడ సంబోధన. ఆ సంబోధనలు ఒక్కొక్క పద్యానికి శతకకర్త పేరు కానీ లేదా వారి యొక్క దైవజ్ఞుల పేరు కానీ పెట్టవచ్చు. ఆ బద్దెన గారి పద్యాలకి సుమతి అని ఉంటుంది, తర్వాత భాస్కర అని, విశ్వదాయవిరామ వినర్వేమ అని, ఇట్లా మగుటాల్లో ఏకపద మగటం అని, ఏకపాద మగటం అని, ద్విపాద మగటం అని మగటాలు మనం చూస్తూ ఉంటాం. శతకాలు ఒకే ఛందస్సులో ఉండాలి. వేమన శతకం అంతా ఆటవేదలోనే ఉంది. శతక పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే
ఒక పద్యానికి మరో పద్యానికి సంబంధం ఉండదు. శతకంలో ఆత్మాశ్రయ లక్షణం ఉన్నది. కవి తన స్వీయ అభిప్రాయాలను కోరికలను వెల్లడించుకుంటాడు. ఇప్పుడు శతకంలో ఉంచి శతకం రకాలు ఉన్నాయి. అవి భక్తి భక్తి శతకం అని, నీతి శతకం, అధిక్షేప శతకం, ఆశ శృంగార శతకాలు, అనువాద శతకాలు. ఈ విధంగా శతక ప్రక్రియ అనేది సాహిత్య కల్పవృక్షమై తెలుగువారు అభిమానించిన అపురూపమైన ప్రక్రియగా శతకం నిలిచిపోయింది. ఈ విధంగా శతకాలు లోకంలోని జనాలను మంచి మార్గంలో సత్ప్రవర్తనలో నడిపించుటకు శతకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నవి. శతకాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పారదలచ్చు. విద్యార్థులు శతకాలని వినటమే కాకుండా వారి నిజ జీవితంలో మార్పునకు కృషి చేయాలి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం శతక పద్యాలు, వివిధ శతకకర్తల పద్యాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మన పాఠ్యభాగంలో మల్లభూపాలయం, సర్వేశ్వర, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఉత్పలమాల, ఏకప్రాస, శతపద్య మాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర మొదలగు శతకాలు మనకి ఇవ్వటం జరిగింది. తర్వాత మనకి పాఠ్యభాగంలో ముందుగా విద్యార్థులకు సూచనలు చూడండి. ఈ పాఠం మీరు కొన్ని సూచనలునే మీకు ఇక్కడ పదాల కింద పద్యాన్ని చదువుతూ ఈ పద్యాలు చదివేటప్పుడు పదాల కింద గీత గీయండి. వాటి అర్థాలను పుస్తకం చివరిలో ఉన్నటువంటి పద విజ్ఞాన పట్టికలో చూసి నిఘంటువు ద్వారా తెలుసుకోవాలి. అవి నిఘంటువులో కూడా దొరకకపోతే మీ యొక్క ఉపాధ్యాయుని సహాయంతో పదాలకు నూతన పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. నీతిని, జీవిత అనుభవాల్ని, భక్తిని, వైరాగ్యాన్ని శతక పద్యాల్లో కవులు చెప్పారు. ఈ పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తూ రసానుభూతిని కలిగిస్తాయి. అటువంటి పద్యాలను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. మొదటిగా మనకు శతకకర్తలు చాలామంది ఉన్నా కానీ ఏ పద్యం చెప్పేటప్పుడు ఆ యొక్క శతకకర్తను పరిచయం చేసుకుందాము. ముందుగా మనకు సర్వేశ్వర శతకం ఉన్నది. ఆ సర్వేశ్వర శతకంలో పద్యాన్ని గమనిద్దాం. ఆ సర్వేశ్వర శతక కర్త యథావకుల అన్నమయ్య. ఇతను 13వ శతాబ్దానికి చెందిన కవి. ఇతని నివాసం తూర్పుగోదావరి జిల్లా పట్టిసం ప్రాంతం అని కొందరు, కర్నూలు జిల్లా దూదికొండ అని కొందరు. ఇట్లా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇతని గురించి ఒక కథనం కూడా వాడుకలో ఉన్నది. ఇతను సర్వేశ్వర శతకాన్ని రాసేటప్పుడు మల్లకేశ్వరుని సేవించి శతకం రాయటం ఆరంభించేవాడట. అంటే మల్లకేశ్వర ఆలయం ఎక్కడుంది? కృష్ణానది తీరంలో ఉన్నది. ఆ నదీ తీరాన్ని కూర్చొని శతకం ప్రారంభించే ముందు అప్పుడు తాళపత్ర గ్రంథాలపైన శతకాలు రాసేవాళ్ళు. ఆ తాళపత్రంలో ఒక తాటి ఆకు, ఆ తాళపత్రాన్ని పద్యం రాసి ఆ నదిలో ప్రవహించే నదిలో వేసేవాడట. అప్పుడు ఆ పద్యం ఆ నదికి ఎదురుగా వచ్చేదట. అట్లా ఎదురుగా వచ్చినటువంటి పద్యాన్ని సేకరించి ఆయన శతకంలో రాసుకునేవాడట. ఇట్లా జరిగేదని కథనం ఉన్నది. ఒకసారి ఒక పద్యం రాసి ఆ నది ప్రవాహంలో వేసినప్పుడు ఆ పద్యం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ పద్యం రాలేదట. అలా రాకపోయేసరికి అతను పూరిన ప్రతిన ప్రకారం గండ కత్తెరతో తన తలను ఉత్తరించుకోవడానికి సిద్ధమయ్యాడు. అంతలోనే ఒక పశువుల కాపరి ఈ నీటి ప్రవాహంలో తేలియాడుతూ ఈ యొక్క పద్యం వచ్చిందని చెప్పి ఆ తాళపత్రాన్ని తీసుకొచ్చి ఆ కవికి ఇచ్చాడట. అంతటితోటి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. ఈ యొక్క కథనం అతని గురించి ఉన్నది. ఇతను శివకవి. ఈయన సర్వేశ్వర శతకం సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందినది. శైలి ధారాళమైన శైలి ఇతనిది. ఇప్పుడు ఒకసారి ఈ సర్వేశ్వర శతకానికి సంబంధించిన పద్యాన్ని గమనించండి ఒకసారి. కుల శైలంబులు పాదు పెల్లగిలి
దిక్కులంబునన్ కూలినన్ జలదుల్మేరలనాక్రమించి సముదంచద్వంగి నుప్పొంగినన్ జల్లజాత ప్రియ సీత బాణులు యదా సంచారముల్ దప్పినన్ తలకండుబ్బడు చొప్పుదాపడు భవద్భక్తుండు సర్వేశ్వర భవద్భక్తుండు సర్వేశ్వర. పద్యాన్ని ఒకసారి పదవిభజన చేసుకుంటూ చదువు నాకు గమనించండి. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునన్ కూలినన్ జలదుల్ మేరలను ఆక్రమించి సముదుంచెత్ ప్లస్ భంగిన్ ఉప్పొంగినన్ జలజాత ప్రియ సీతబాణులు యదా సంచారముల్ తప్పినన్ తలకండు ఉబ్బడు చొప్పున్ తప్పడు భవత్ భక్తుడు సర్వేశ్వర. విన్నారుగా పిల్లలు, ఈ విధంగా మనం పద విభజన చేసుకుంటూ పద్యాన్ని చదవటం వల్ల మనకి పద్యం యొక్క భావం అర్థమై తొందరగా అర్థమవుతూ ఉంటుంది. అట్లా పద విభజన మన ధార కోసం పద్యాన్ని కొనసాగించినా కానీ తర్వాత మనం పద్యాన్ని ప్రత్యేకంగా పద విభజన చేసి చదువుకుంటే మనకి పద్యం త్వరగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఏది మా టమాటా పెరిగింది ఇదే పదాన్ని చూడండి. దీన్ని పద ఓనికల్లో పద అంటే భావ విరుపుల వల్ల పదం అర్థం పూర్తిగా మారిపోద్ది. ఒకసారి గమనించండి, మా టమాటా పెరిగింది, మాట పెరిగింది, ఇది అర్థం పూర్తిగా మారిపోయింది కదా. అందుకని మనం పద విభజన చేయటంలో కూడా మనం సముచితంగా చేయకపోతే ఆ యొక్క పదం అర్థం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి పద విభజన చేయటం కూడా మనం చూడాలి. ఇప్పుడు ఒకసారి ఈ పద్యం యొక్క ప్రతిపాదన చూద్దాం. ఒకసారి సర్వేశ్వర సంబోధకాన్ని మనం ప్రతిపాదన రాసేటప్పుడు సంబోధకాన్ని ముందుకు తీసుకొస్తాం, క్రియాపదంతో ఎండ్ అవుతాము. చూడండి, సర్వేశ్వర సర్వ ప్లస్ ఈశ్వర అందరికీ ప్రభు అయిన ఈశ్వర. సర్వ అంటే అందరూ, ఈశ్వర అంటే ఐశ్వర్యం ఇచ్చేవాడా, వైభవం ఇచ్చేవాడా, ప్రభు అని వస్తుంది. ఇక్కడ అందరికీ ప్రభు అయిన ఈశ్వర అని మనం చెప్పుకోవచ్చు. మరి కులశైలంబులు కుల పర్వతాలని మన అష్టాదశ పురాణాల్లో కవులు వర్ణించారు. వీటికి ఒక్కొక్క పర్వతానికి ఒక విశిష్టత ఉన్నది. ఆ కుల పర్వతాలను సప్త కుల పర్వతాలు అంటారు. ఆ సప్త కుల పర్వతాలు మహేంద్రము, మలయము, సవ్యము, శక్తిమతు, గంధమాదనము, వింజ్య, పారిజాతము. ఈ ఏడు కుల పర్వతాలను మనకి పురాణాల్లో ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ ఈ కుల పర్వతాలు అన్నీ కూడా తన యొక్క పాదు కోల్పోయాయన్నమాట. ఆ కుల పర్వతాలన్నీ కూడా పెకలించుకున్నాయన్నమాట. పాదు అంటే ఆశ్రయము, తన యొక్క స్థానాన్ని కోల్పోయాయి. పెల్లగిలి పెక్కలించుకొని పెల్లగింపబడి దిక్కులంబులన్, దిక్ ప్లస్ కూలంబునన్ అంటే దిక్కుల దగ్గర దిక్కుల మూలాలందు కూలినన్, కూలిపోయినప్పటికీ అంటే కుల పర్వతాలన్నీ కూడా తన దిక్కులకి పోయినా కానీ జలదులు సముద్రములు మేరలన్ హద్దులను అంటే అవి ఉండాల్సిన పరిధిలో ఉండకుండా తన యొక్క హద్దును దాటినా కానీ మేరలన్ హద్దులన్ ఆక్రమించి అతిక్రమించి తన యొక్క హద్దును అతిక్రమించి సముదంచెత్ ప్లస్ భంగిన్ సముదంచెత్ అంటే పైకి ఎగిసి పడుతున్నా. సహజంగా సముద్రంలో నీరు ఎప్పుడు పైకి ఎగిసి పడతా ఉంటుంది, కిరటాలు అప్పుడు ఎగిసి పడతా ఉంటుంది. 2004 అనుకుంటా ఒకసారి సునామీ వచ్చింది, అప్పుడు కూడా నీరు పైకి ఎగిసిపడి తన హద్దుల మీరు బయటకు వచ్చిన విషయాన్ని మనం మేము గమనించాము, మీకు అది తెలిసి ఉండదు.
ఇట్లా బంగిన్ విధంగా అంటే సముద్రపు నీరు ఎగిసి పడుతున్నటువంటి విధంగా, ఉప్పొంగినన్ మిక్కిలి పొంగిపోయిన, జలజాత ప్రియ తామరలకు ఇష్టమైన సూర్యుడు. జలజాతం అంటే జలమునందు జన్మించినది, జలములో పుట్టినది తామర పువ్వు. తామరలు సూర్యకిరణాలకు విచ్చుకుంటాయి కాబట్టి తామరలకు ఇష్టుడు సూర్యుడు. తామరలు జలజాత ప్రియుడని, నలిని బాంధవుడని ఇట్లా సూర్యుని రకరకాలుగా పిలుస్తారు. అర్కుడని, లోలార్కుడని ఇలా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ జలజాత ప్రియుడు అంటే తామరలకు ఇష్టమైనటువంటి సూర్యుడు. శీతబాణులు చల్లని కిరణాలు గల చంద్రుడు. శీతలము అంటే చల్లని, బాణువు అంటే కిరణములు. చల్లని కిరణాలు ఇచ్చేది ఎవరు? చంద్రుడు. కాబట్టి చల్లని కిరణాలు గల చంద్రుడు. యథా సంచారముల్, సంచారం అంటే తిరగటం. యథా అంటే యథా ప్రకారం, ఎప్పట్లాగా తిరగటం అన్నమాట, సంచరించటం అన్నమాట. అంటే తాము తిరిగే దిశలను, యథా వాళ్ళు ఏ విధంగా అయితే తన దిశల్లో ప్రయాణిస్తుంటారో ఆ దిశలను, తప్పినన్ మరిచిపోయినా, ఆ దిశలో తిరగకపోయినా మరిచిపోయినా, భవద్భక్తుండు, భవద్భక్తుండు నీ యొక్క భక్తుడు. భవత్ అంటే మనం చిన్నప్పుడు లేఖ రాసిన రాసేటప్పుడు భవదీయుడు అని రాస్తాం కదా, భవత్ అంటే నీ యొక్క, భవదీయుడు నీ యొక్క విధేయుడు అని బదులు భవదీయుడు అని రాస్తుంటాం. అట్లనే భవత్ నీ యొక్క భక్తుడు, నీ భక్తుడు. తలకండు చలించడు, ఉబ్బడు పొంగిపోడు, తప్పడు దాటడు అంటే నీ యొక్క భక్తుడు చలించడు, తన యొక్క పట్టుదలను విడిచిపెట్టడు, దృఢ సంకల్పం కలిగిన వాడని భావం అన్నమాట. దృఢ చిత్తం కలిగిన వాడు నీ భక్తుడు. అటువంటి వాళ్ళు మాత్రమే నీ భక్తులుగా ఉంటారు సర్వేశ్వర అని అర్థం అన్నమాట. అంటే భక్తులు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు భక్తులు? మనకి పోతన గారు చెప్పారు, ఏమని చెప్పారు, బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కోలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి అని. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అతను నిజమైన భక్తుడు కాబట్టి, శ్రీరామ భక్తుడు కాబట్టి శ్రీరామునికి తన యొక్క గ్రంథాలను అంకితం ఇచ్చాడు కాబట్టి చలించలేదన్నమాట. అంటే భవద్భక్తుడు చలించడు. ఆ విధంగా తన యొక్క ఆ దృఢమైనటువంటి చిత్తాన్ని చాటుతున్నాడు అని చెప్పి కవి తెలియజేశాడు. సర్వేశ్వర, కుల పర్వతాలు చెల్లా చెదిరై దిక్కుల అంచల్లో పడిపోయిన, సముద్రాలు తీరాలను దాటి ఉప్పొంగిన, సూర్యచంద్రులు తమ గతులు దప్పిన నీ భక్తుడు చలించడు. అదేవిధంగా ఉబ్బిపోడు, పద్ధతి తప్పడు, నీతిని వదలడు, ఇదంతా జ్ఞానానికి ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా ఒక్క శివభక్తికి మనసును నాటుకుంటే చాలు, మనం ఎవరో మన సంగతి అనగా తను తాను ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు శివభక్తులైన భావం. అంటే ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ శివుని పైనటువంటి, అతను నమ్మినటువంటి దైవం పైనే భారం వేసి అతను తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తాడు అని భావం అన్నమాట. అంటే విఘ్నాలకి భయపడి తలపెట్టినటువంటి కార్యాన్ని వదలడు అని భావం. ఒకసారి విద్యార్థులంతా ఒకసారి పద్యాన్ని ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఈ పద్యంలో మనకి కొన్ని నూతన పదాలు ఉన్నాయి, ఆ పర్యాయ పదాలు ఒకసారి గమనించండి. శైలము అంటే పర్వతము, కొండ, ఆద్రి, గిరి. దిక్కు దిశ, ఆశ, కకుబము, జలది, సముద్రము, అంబుది, వారధి. ప్రకృతి వికృతులు చూడండి. భక్తుడు బత్తుడు, దిక్కు దిశ, అలాగే విత్పత్తులు ఉన్నాయి. ఉత్పత్తి పదాలు చూడండి. జలది, జలములు దీనిచే ధరించబడును. ఇట్లాంటి పదాలు ఇంకా మీరు పదాలని ఒకసారి
అండర్లైన్ చేసుకోండి. పద్యాన్ని చదివేటప్పుడు మీకు రాని పదాలు ఉంటే పదపాఠిక ద్వారా తెలుసుకొని, తెలియని పద్యాలు ఇంకా మీ ఉపాధ్యాయుని ద్వారా తెలుసుకోగలరు. తర్వాత అభ్యాస ప్రశ్నలు ఒకసారి చూడండి విద్యార్థులారు. ఈ యొక్క పాఠ్యాంశం మీకు ఏ మేరకు అవగతమైందో అభ్యాస ప్రశ్నల ద్వారా మనం పరీక్షించుకోవాలి. అభ్యాస ప్రశ్నలో ఈరోజు మనం శతక లక్షణాలు, శతక రకాలు ఇవి తెలుసుకున్నాం. తర్వాత పద్యం, పద్యం భావం ఇవి ఈరోజు తెలుసుకున్నాం కదా. శతకల ఇంటి పనిగా రేపు మీరు శతక లక్షణాలను, తర్వాత పద్యం కులశైలంబులు డాష్ సర్వేశ్వర ఈ పద్యాన్ని పూరించి ఈ యొక్క పద్య భావాన్ని సొంత మాటలో రాయగలగాలి. మరి భక్తుడు పద్ధతి తప్పడు కదా, మరి పద్ధతి అంటే తప్పడం అంటే ఏమిటి? మరి పద్ధతి తప్పడం అంటే ఆ రోజుల్లో పద్ధతులు ఏమున్నాయి, ఈ రోజుల్లో పద్ధతులు ఏమున్నాయి మీరు మీ సొంత మాటల్లో రాసి తర్వాత మీ యొక్క ఉపాధ్యాయులకు తెలియజేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నానని తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.